हाय फ्रेंड्स, मनम पीरियाडिक टेबल 14th एलिमेंट सिलिकॉन गुरिंची तेलुसुकुंदा। सिलिकॉन एलिमेंट ने एसआई सिंबल तो डिनोट चेस्तारू। एलिमेंट यॉक अटॉमिक नंबर वच्चेसी 14 मरियु अटॉमिक मास वच्चेसी 28 यू। एलिमेंट ओक नॉन मेटल। एलिमेंट पीरियाडिक टेबल 14th ग्रूप मरियु थर्ड पीरियड की चेंदिन एलिमेंट। एलिमेंट चाला रिएक्टिव। एलिमेंट एक्कुवगा सिलिकॉन डाइऑक्साइड अने कंपाउंड लो उंटुंदी मरियु रॉक्स लो सैंड लो अलाने सॉइल लो कुंतवरको सिलिकॉन उंटुंदी। एलिमेंट मन एर्थ पै उंडे 90% ऑफ कंपाउंड्स लो उंटुंदी। अंदुके एलिमेंट नी एर्थ क्रस्ट पै दोरिके मोस्ट अबंडेंट एलिमेंट्स लो सेकंड प्लेस लो उंदी आफ्टर ऑक्सीजन। मरियु एलिमेंट मन यूनिवर्स लो उंडे मोस्ट अबंडेंट एलिमेंट्स लो 7th प्लेस लो उंदी। सिलिकॉन एलिमेंट मनकु सॉलिड स्टेट लो ब्लू ग्रे कलर लो मरियु हार्ड नेचर नी कलिगि उंटुंदी। एलिमेंट मन एर्थ क्रस्ट योक्क टोटल मास लो अप्रॉक्सिमेट 28% उंटुंदी। मरियु सिलिकॉन एलिमेंट अनेदी ओक सेमी कंडक्टर। टेंपरेचर की अनुगुणंगा इलेक्ट्रिकल प्रॉपर्टीज नी मार्चुकोगलदु। मरियु एलिमेंट की उंडे इंको स्पेशल प्रॉपर्टी टेंपरेचर नी बट्टी एलिमेंट योक्क रिएक्टिविटी आधारपड़ी उंटुंदी। सिलिकॉन एलिमेंट ऑक्सीजन तो कंबाइन अयिनप्पुडु सिलिकेट्स गा फॉर्म अवुतायी। ఈ సిలికేట్సే మన ఎర్త్ పై ఎక్కువ మొత్తంలో ఉంటాయి. సిలికాన్ కాంపౌండ్స్ లో ఒకటైన సిలికా అనే కాంపౌండ్ ప్లాంట్స్ కి మరియు కొన్ని యానిమల్స్ కి యూస్ఫుల్ కాంపౌండ్ గా ఉంటుంది. మరియు సిలికా అనే కాంపౌండ్ హ్యూమన్ టిష్యూలో 6 to 90 mg/100 g గా ఉంటుంది. ఒకవేళ హ్యూమన్ సిలికేట్ డస్ట్ ని గనక పీల్చితే సీరియస్ లంగ్ డిసీజెస్ వచ్చే అవకాశం ఉంటుంది. సిలికాన్ ఎలిమెంట్ ని మొదటిసారిగా 1824లో జాకబ్ బెర్జీలియస్ అనే కెమిస్ట్ గుర్తించారు. అంతకు ముందు కూడా ఈ ఎలిమెంట్ ఉండేది కానీ గుర్తించలేదు. మొదటిసారిగా ఈజిప్టియన్ సిలికేట్స్ ని కన్స్ట్రక్షన్ టెక్నాలజీగా వాడేవారు అని సైంటిఫిక్ స్టడీలో ప్రూవ్ అయింది. ప్యూర్ సిలికాన్ ఎలిమెంట్ యొక్క బాయిలింగ్ పాయింట్ వచ్చేసి 3265 డిగ్రీస్ సెల్సియస్ మరియు మెల్టింగ్ పాయింట్ వచ్చేసి 1414 డిగ్రీస్ సెల్సియస్. ఇవి ఫ్రెండ్స్ సిలికాన్ ఎలిమెంట్ యొక్క ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్. ఇప్పుడు ఈ ఎలిమెంట్ యొక్క యూజెస్ తెలుసుకుందాం. సిలికాన్ కాంపౌండ్స్ లో ఒకటైన సిలికేట్స్ ని సిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ లో మరియు సిలికా శాండ్ ని మరియు గ్రావెల్ పార్టికల్స్ తో కలిపి కాంక్రీట్ ని తయారు చేస్తారు. మరియు సిలికేట్స్ ని గ్లాసెస్ అలానే సెరామిక్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లో ఎక్కువగా ఉపయోగిస్తారు. మరియు సిలికాని యూజ్ చేసి ఫైర్ బ్రిక్ అనే సెరామిక్ ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ లో కూడా ఎక్కువగా ఉపయోగిస్తారు. సిలికాన్ ఒక సెమీ కండక్టర్ అవ్వడం వల్ల ఈ ఎలిమెంట్ ని ట్రాన్సిస్టర్స్ లో మరియు ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ చిప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లో ఎక్కువగా ఉపయోగిస్తారు. వీటిని కంప్యూటర్స్ లో మరియు సెల్ ఫోన్స్ లో ఉపయోగిస్తారు. సిలికాన్ కాంపౌండ్స్ లో ఒకటైన సిలికోన్స్ అనే ఈ కాంపౌండ్ ని కొన్ని రకాలైన వాటర్ ప్రూఫ్ సిస్టమ్స్ లో ఉపయోగిస్తారు మరియు కాంటాక్ట్ లెన్సెస్ గా మరియు ఎక్స్ప్లోజివ్స్ లో కూడా ఉపయోగిస్తారు. సిలికాన్ అలాయ్ అయిన ఫెర్రో సిలికాన్ అనే ఈ కాంపౌండ్ ని స్టీల్ ఇండస్ట్రీస్ లో ఎక్కువగా ఉపయోగిస్తారు మరియు సిలికాన్ అల్యూమినియం అలాయ్స్ ని వెహికల్ పార్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లో కూడా యూజ్ చేస్తారు. ఇలా సిలికాన్ ని యాడ్ చేయడం ద్వారా క్రాక్స్ ని రిడ్యూస్ చేయడంలో మరియు స్ట్రెంత్ ని పెంచడంలో ఉపయోగపడుతుంది. మోనోక్రిస్టలిన్ సిలికాన్ ని సిలికాన్ వేఫర్స్ ని ప్రొడ్యూస్ చేయడంలో ఉపయోగిస్తారు. ఈ సిలికాన్ వేఫర్స్ ని ఎలక్ట్రానిక్స్ లో మరియు సెమీకండక్టర్ ఇండస్ట్రీస్ లో ఎక్కువగా ఉపయోగిస్తారు. ప్యూర్ సిలికాన్ ఎలిమెంట్ కి తక్కువ కండక్టివిటీ ఉండడం వల్ల ఈ ప్యూర్ సిలికాన్ ఎలిమెంట్ ని వేరే ఎలిమెంట్స్ తో డోప్ చేస్తారు. ఇలా చేయడం వల్ల కండక్టివిటీ ఇంక్రీజ్ అవుతుంది. అలా డోప్డ్ సిలికాన్ ని సోలార్ సెల్స్ లో మరియు సెమీకండక్టర్ డివైజెస్ లో యూజ్ చేస్తారు మరియు సిలికాన్ ఎలిమెంట్ ని రామన్ లేజర్ మీడియం అనే డివైస్ మేకింగ్ లో ఉపయోగిస్తారు మరియు సిలికాన్ ఎలిమెంట్ ని క్వాంటమ్ డాట్స్ మేకింగ్ లో ఉపయోగిస్తారు. ఈ క్వాంటమ్ డాట్స్ ని లైట్ ఎమిటింగ్ డయోడ్స్ లో మరియు ఫోటో కండక్టర్స్ లో మరియు ఫోటో డిటెక్టర్స్ లో మరియు ఫోటో వోల్టాయిక్ డివైస్ అనే డివైస్ లో కూడా యూజ్ చేస్తారు మరియు ఈ క్వాంటమ్ డాట్స్ ద్వారా బయోమెడికల్ అండ్ ఎన్విరాన్మెంట్ అప్లికేషన్స్ లో కూడా యూజ్ చేస్తారు. మీకు క్వాంటమ్ డాట్స్ ప్రాసెస్ అండ్ వర్కింగ్ గురించి పూర్తిగా తెలుసుకోవాలనిపిస్తే కామెంట్స్ లో క్వాంటమ్ డాట్స్ అని పెట్టండి. ఇవి ఫ్రెండ్స్ సిలికాన్ ఎలిమెంట్ యొక్క మెయిన్ యూజెస్. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ ఎలిమెంట్ అయిన ఫాస్ఫరస్ గురించి తెలుసుకుందాం.